ఏకంస విప్రా బహుధా వదంతి. నిజం ఒక్కటి. పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృశ్యరూపం, మనకు కలిగే సందేహాలకు వచన రూపం భక్తి చైతన్యం వారి కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు, నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది? సృష్టిలు పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు? సృష్టికి ప్రారంభం ఏమిటి? ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. గురుదక్షిణ చెల్లిస్తాను అని మాట ఇచ్చిన ఆ బలరామకృష్ణుడు ఆ గురుదక్షిణ ఏమిటో, ఎలా చెల్లించబోతున్నారో చూద్దాం. పూర్ణాయువు గల చిరంజీవి అనే బాలుడిని నీ తరంగ హస్తాలతో లోపలికి తీసుకువెళ్ళావు. అతడెక్కడ? నేను కాదు ప్రభు, ఆ బాలుణ్ణి పంచజనుడనే ఘోర అసురుడొకడు కబళించాడు. ఎక్కడ వాడు? ఈ విధంగా మనుష్యులను మింగేసిన తరువాత సూక్ష్మరూపం ధరించి ఒక శంఖంలో దూరి సముద్రం అట్టడుగున విశ్రమిస్తాడు. ఆ శంఖాన్ని చూపించు. ఆ ఇన్నాళ్ళు కోరిన ఆ కోరికను అనుసరించి గురుదక్షిణ ఎలా చెల్లించబడుతున్నది? నీవు మింగిన బాలకుడు చిరంజీవి నేం చేశావు? నమిలే మింగేశాను, యమలోకానికి పోయాడు. ఆజ్ఞ ప్రభు. దీర్ఘాయువుగా ఉండవలసిన చిరంజీవి అనే బాలకుడు ఒక అసురుడి కారణంగా నీ వద్దకు చేరాడు. అతడు మా గురువుల కుమారుడు. ఆ బాలుణ్ణి గురుదక్షిణగా వారి వద్దకు చేర్చాలి. అతన్ని నాకు సమర్పించు. సాందీపనకి ఈ బలరామకృష్ణుడు ఏ విధంగా చెల్లించబోతున్నారో. బలరామకృష్ణ కోరిక ఏమిటి? సాందీపని కోరిక ఏమిటి? చనిపోయిన నా బిడ్డ మీద మమకారం వికారమై ఒక్కపచ్చలారని రామకృష్ణులను పంపాను. తప్పు తెలుసుకున్నాను తల్లి. నా బిడ్డ రాకపోయినా బాధలేదు, కాని ఆ ఇద్దరూ క్షేమంగా త్వరగా వెనుతిరిగి రావాలి. మరో తల్లి కన్నీరు పెట్టకూడదు. గురువు అన్న శబ్దాన్ని చాలా మంది ఆచార్యుడు అని కూడా చెబుతూ ఉంటారు. శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, ఇలా వీరిని మనం గమనిస్తే ఇందులో మళ్ళీ ఏమండవు, ప్రత్యేకించి రామానుజాచార్యులకు భగవద్ రామానుజులు అనే పేరు కూడా ఉంది. వీళ్ళంతా కూడా సనాతన వైదిక ధర్మానికి తమ తమ వ్యాఖ్యానాలను జతపరిచి అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత మార్గాలను బోధించారు. మరి కృష్ణ పరమాత్ముడో, ఆయన తాను స్వయంగా భగవంతుడై ఉండి కూడా మనమంతా కూడా ఆచరించడానికి, అనుసరించడానికి కావలసిన విధి విధానాదులను ఇలా బోధించి ఆచార్యుడిగా మన చేత కీర్తిని, మన చేత పిలిపించుకోబడ్డాడు ఆయన. భారత కథలలో భీష్మాచార్య విషయానికి వస్తే ఇది చాలా చిత్రంగా ఉంటుంది. ఒకనాడు భీష్ముడు తన తండ్రి శంతన మహారాజుకు ఆబ్దికం పెడుతున్న సమయంలో భీష్ముని ఆచార వ్యవహారాలకు సంతోషించినటువంటి శంతనుడు స్వయంగా చెయ్యి చాపి పిండం తన చేతిలో పెట్టమని అడిగాడు అని మనకు భారత ఉపకథలు ఇలా చెబుతూ ఉంటాయి.
ఆ కథలలో ఇవి ఉపకథలుండోయి. ఆ కథలలో భీష్ముడు, ఇది ధర్మ విరుద్ధం, పితృదేవతలయ్యారు మీరు, దేవతలకు అగ్నిముఖ అవై దేవా, దేవతలకు అగ్నిముఖంతో పితృదేవతలకు దర్భాగ్రమల నుంచి పిండ ప్రదానం చెయ్యాలి, నేను అలా చేస్తాను, మన్నించండి అన్నాడు భీష్మాచార్య వారు. ధర్మం పట్ల, ఆచార వ్యవహారం పట్ల ఇంతటి శ్రద్ధ, ఆసక్తి, నియమము, నిష్ఠ, జ్ఞానము కలవాడు కాబట్టే ఆయన భీష్ముడయ్యాడు. ఆ మాటతో ఆనందించిన శంతనుడు భీష్ముడిని ఆచార్య అని సంబోధించాడు అని మనకు కొన్ని ఉపకథలు ఇలా చెబుతాయి. తమ తమ ఆచార వ్యవహారాలతో గురువులను మెప్పించి, గురువుల ఆశీర్వచనాలతో ఇలా ప్రసిద్ధులైన వారు కోకొల్లలు. వర్తమాన కథలో బలరామకృష్ణులు సాందీపనని మెప్పించే నిమిత్తమై, అతని గురుదక్షిణ చెల్లించే నిమిత్తమై చేసేటటువంటి తమ ప్రయత్నాలలో ఒకవైపు పాంచజన్యుడు, ఇటువైపు యమధర్మరాజు వారినే జయించారు. ఇక పైన ఈ బలరామకృష్ణులు ఏం చేయబోతున్నారో చూద్దాం. అమ్మా, తప్పిపోయిన తమ్ముడు మీ కుమారుడు చిరంజీవి. మీ అబ్బాయి. అమ్మా, నాయనా. అమ్మా, నా బంగారు తండ్రి, నువ్వు నువ్వు క్షేమంగా ఉన్నావు నాయనా. ఇన్నాళ్ళు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు తండ్రి? చిరంజీవి, ఇంత గీతలను మీరు ఎక్కడ కనుక్కున్నారు? అది ఏ లోకంలో నాయనా? మేము సముద్ర తీరమంతా గాలించాము. ఒక చోట ఒక నల్లని పెద్ద మనిషి దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. ఇతడు మా గురువులు సాందీపని మహర్షి కుమారుడు అని చెప్పాం. సరే తీసుకువెళ్ళండి అన్నాడు. తీసుకొచ్చాం. రామ కృష్ణ, ఇదేదో అత్యద్భుత సంఘటనగా గోచరిస్తోంది. మీరు సామాన్య బాలకులు కారు. విధివశాన దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవాంశ సంభూతులు. దేవతాంశ కాదు, దేవుళ్ళే. పాలిటి దేవుళ్ళే. నాయనా, ఒక తల్లికి పుత్ర ప్రాణభిక్ష పెట్టారు. మీరున్న జన్మ జన్మలకి తీర్చుకోలేము. ఈ జన్మలో నా భర్తకి ఇల్లాలుగా, నా దేవుళ్లకు భక్తురాలిగా, త్రికరణ శుద్ధిగా పూజలు చేసి గడించిన పుణ్యఫలం యావత్తు మీకు ధారపోస్తున్నాను. సకల శుభాలు కలగాలని ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఈ అమ్మ ఈ వకుళాదేవి ఏనాటి అమ్మ? కృష్ణావతార గాథ కదా, ద్వాపరయుగం. ఆనాడు కన్న తల్లి దేవకి కదా. అయినా పాలిచ్చి పెంచే భాగ్యం కలగలేదు కదా. పాలిచ్చి లాల పూసి జోలపాడి జోకొట్టే భాగ్యం యశోదకు దక్కింది. వారి వారి నోముల తపస్సుల ఫలాలు అలాంటివి. ఆనాటి యశోదమ్మే ఈనాటి ఈ వకుళాదేవి. ఆ యుగంలో బిడ్డ పెళ్ళి, సంసారం, సంతానం చూడలేకపో. నే వెళ్ళొస్తాం తల్లి. నారదా, కథ మధ్యలో ఆపేసి వెళ్తే ఎలా? కథలు చెప్తే కడుపు నిండు తల్లి. నారదుడికి ఆకలి వేళ, కలహాలు కావాలి. కాదు, శాంతం చెప్పి వెళ్ళు కలహభోజన. ఆ బిరుదు అనవసరంగా నాకిచ్చారు కాని నాకన్నా ఆయనకే చెల్లు. ఇద్దరమ్మలు, ఎనమండుగురు పెళ్ళాలు, కురు పాండవులు, అన్నీ కలహాలే. సర్లే, అడిగావు కాబట్టి చెప్తున్నా. అనగనగా ఓ విష్ణుమూర్తి, ఆయనే కృష్ణమూర్తిగా భూలోకంలో పుట్టాలనుకున్నాడు. చెడ్డవాళ్లను దండించి మంచివాళ్లను కాపాడడానికి. ఆ పుట్టడం దుష్టాతి దుష్టరాజు కంసుడి చెల్లెలి కడుపున. అదే ఎనిమిదో కుమారుడిగా. ఆ సంగతి గుట్టుగా ఉంచకుండా ఆకాశవాణి ద్వారా ప్రకటించాడు. ఓరి కంసా, నీకు చంపడం తప్ప చావడం తెలీదు. నిన్ను చంపేవాడు నీ చెల్లెలి కడుపున ఎనిమిదో కొడుగ్గా పుడతాడు, కాచుకో అన్నాడు. తెలుసయ్యా, తెలుసు. కంసుడిని ప్రాణభయంతో హింస పెట్టి, సరి సరి ఇక ఆపు. ఈ భూలోకంలో దిగాక నాకు ఆకలేస్తోంది, వెళ్ళిరా. అదేనమ్మా కళత్ర ప్రేమ. ఇన్ని యుగాలు తిరిగినా అమ్మ యశోదమ్మ కన్నయ్య అంటూ ఎదురు చూస్తూ ఆ పేరే వల్లిస్తోంది. కానీ ఈ కళత్రం గారు మాత్రం నాకు తెలుసులే చాలు అనేశారు. నాకు మాత్రం చాలదు. ఒక్కమారు ఆ పేరు తలిస్తే
ఎన్నిమార్లు చెప్పినా విన్నా తనివి తీరదు. నా కథ ఆగదు, ఆ అమ్మ కథ ఆగదు. నువ్వు విన్నా వినకపోయినా నేను చెప్పిగాని వెళ్లను. కలహాలు ఈ పూటకు లేకపోయినా సరే పస్తుంటాను. గురుదక్షిణ, ఇలా దక్షిణ చెల్లించే విషయాలలో అటు పౌరాణికంగాను ఇటు చారిత్రకంగాను ఎన్నో కథనాలను మనం చెప్పుకుంటూ ఉంటాం. వీటిలో అధికంగా మనకు కనిపించేది ఏకలవ్యుడి కథ. ఏకలవ్యుడు ఎరుకల రాజు హిరణ్యధను అనేవాడి కుమారుడు. పుట్టింది ఎరుకల జాతిలోనైనా కురుపాండవులకు అస్త్ర విద్యాబోధకుడైనటువంటి ద్రోణాచార్యుడినే గురువుగా భావన చేసి అతని వద్ద ధనుర విద్య నేర్చుకోవాలి అని ఆశించాడు. కానీ ఎరుకల జాతిలో పుట్టిన ఏకలవ్యుడికి విద్యాబోధన చేయడానికై ద్రోణుడు అంగీకరించలేదు. ఏ విధంగానైనా అస్త్ర విద్యాభ్యసనం చెయ్యాలి అనుకున్నాడు, ప్రయత్నం చేశాడు. ద్రోణాచార్యుడి మట్టి బొమ్మను సిద్ధం చేసుకున్నాడు. మానసికమైన ఏకాగ్రతతో, స్థిరచిత్తంతో, లక్షణ శుద్ధితో, ఏకాగ్రతతో అస్త్ర విద్యను సాధించాడు. ఒకనాడు ద్రోణుడు తన శిష్యులతో వేటకై అడవికి వచ్చాడు. ఆ సందర్భంలో ఒక శ్వానము, కుక్క, దాని నోటిలో చాకచక్యంగా ఈ ఏకలవ్యుడు 7 బాణాలు నాటడం చూచి ఆశ్చర్యపోయాడు. ఇతడెవరో అన్న ప్రశ్నలో ఏకలవ్యుడే కనిపించాడు ఎదట. గురుదక్షిణ చెల్లించమని కోరాడు, సాధించుకున్నాడు. భగవంతుడికి అపారమైన తన ప్రపత్తులను ఇలా చూపించాడు ఈ గురుదక్షుడు. ఇలా ఈ కథలన్నీ మనం గమనిస్తే వ్యాస భగవానుడు మనకు చెబుతున్న నీతి ఒక్కటే, గురువును ఆశ్రయిద్దాం. అన్యథా శరణం నాస్తి అనే మార్గంలో గురువుతో మనం అన్నిటినీ సాధించుకుంటున్నాం అనేదే. వర్తమాన కథలో ఆ శ్రీమన్నారాయణమూర్తిని విడిచి ఆదిలక్ష్మిగా ఈ భూలోకానికి నేను చేసిందే మహాలక్ష్మి. నారదుల వారు అక్కడికి వచ్చారు. ఆదిలక్ష్మితో ఆ నారదుల వారు ఏం చెబుతున్నారో, ఆ కథనమేమిటో, ఆ సంఘటన పరంపర ఏమిటో అది కూడా చూద్దాం. ఆలకించు. ప్రాణభయం పట్టుకున్న కంసమామ అప్పుడే పెళ్లైన తన చెల్లెల్ని బావని చెరసాలలో బంధించాడు. వారికి పుట్టిన ప్రతి బిడ్డని చంపసాగాడు. అంకెలగారడి ముందు వెనకలు ఆడమగా పుట్టుకలతో మామకు మతిపోగొట్టి స్వామి చెరసాలలోనే పుట్టాడు. దేవకీదేవి గర్భాన సేనించి ఉన్న భగవంతుని స్తుతిస్తూ దేవతలు కిందికి దిగారు. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యే సత్యస్య సత్యం ఋత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపద్యే. నాకు వందనాలేమిటి? కన్న బిడ్డలు 6 అన్న చంపివేస్తే చూస్తూ బ్రతికే ఉన్నాను. 7వ బిడ్డ పుట్టకుండానే పారిపోయాడు. మీరు దేవతలు, ఈ దీనురాలికి ఎందుకు నమస్కరిస్తున్నారు? నీవు దీనురాలివి కావమ్మా, ధన్యురాలివి. పాలకడలిలో శేషసాయి శ్రీహరి నీ గర్భవాసాన సేనించి ఉన్నాడు. నాకదేమీ తెలియదు. నా గర్భంలో ఉన్న బిడ్డను కాపాడండి. అమ్మా, నిన్ను మమ్ము కాపాడేవాడు నీ గర్భాన సేనించి ఉన్న లీలామయుడి. నిశ్చింతగా ఉండు. తరుణారుణ కరుణామయ విపులాయత నయనం కమలాకుచకల శ్రీధర విపులీకృత ఫలకం మురళీరవతరీకృత ముని మానసనలినం మమ కీలం మద చేతసి మధురాధరమమృతం. అమ్మా
శ్రీమన్నారాయణ నామం పలుకు, బాధ తెలియదు. నారాయణ నారాయణ నారాయణ. భారతంలో వ్యాసుల వారు అనేక కథలు చెబుతారు. భారతం చాలా చిన్నది, 132 ఉపకథలు చేరడంతో అది మహాభారతంగా విస్తృతంగా పెరిగింది. అయితే ప్రతి ఉపకథ కూడా ప్రధాన కథతో ముడిపడి ఉంటుంది. పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఒకసారి ధర్మరాజు నీతి కోసం భీమ, అర్జున, నకుల, సహదేవులను ఒకరి వెంట ఒకరిని పంపించారు. వాళ్లను ఒక పెద్ద కొండ చిలువ మింగివేసింది. ఇది ధర్మరాజు చాలా ఆశ్చర్యం కలిగించింది. అజేయ పరాక్రములైన వారు వాళ్ళు, అవిక్రమ పరాక్రమం గల వాళ్ళు పాండవులు. అందులో అర్జునుడు, భీముడు ఒక కొండ చిలువ వాళ్ళని మింగివేసింది అంటే ఇది సామాన్యమైన విషయం కాదు అనుకుని ధర్మరాజు నీటి చలమ దగ్గరికి వచ్చాడు. అక్కడ కొండ చిలువ రూపంలో ఉండేటటువంటి నహుష మహారాజు ధర్మరాజును ధర్మం గురించిన అనేక ప్రశ్నలు వేయడం, ధర్మరాజు వాటికి సమాధానాలు చెప్పడం, దానితో ఆ నహుషుడికి శాప విముక్తి కలిగింది. రామాయణ కాలం నాటి వాడు ఈ నహుషుడు, 100 అశ్వమేధ యాగాలు చేసి ఇంద్ర పదవిని పొందాడు. కానీ మనం చెప్పుకుంటున్నామే, శచీదేవుని ఇల్లాలిగా కోరాడు, అగస్త్య మహర్షి శాపము పొందాడు, గర్వంతో ఇలా పడ్డాడు. ఇప్పటికి గర్వమైంది వాడి గర్వం. ఇలా చూస్తే అసలు కథకు ఈ ఉపకథలకు వ్యాసుడు ఇలా ముడిపెడుతూ ఉంటాడు. ఎక్కడో సందర్భం ఉంటుంది. భాగవతంలో బమ్మరపోతనామాచుల వారు కూడా ఆ వ్యాసుని శైలినే అనుసరించాడు. ఇటు వ్యాసుడు, అటు పోతనామాచుల వారు. మన కథలో నాలుగు చేత ఏం చెప్పిస్తున్నారో చూద్దాం. పిలవగానే పలికావు తండ్రి, నాకే వరాలు వద్దు, మోక్షం కూడా వద్దు. నా బిడ్డని, నా కడసారి బిడ్డనైనా కాపాడు తండ్రి. అమ్మా, నేనే నీ బిడ్డను. పూర్వజన్మలో నీవు అతిథిగా ఉన్నప్పుడు నీవు కేవలం 12 నాళ్ళను ద్వాదశాక్షరి జపించి సాధించావు. అమ్మా, నీ తల్లి మనసులో ఉన్న వాత్సల్యాన్ని గమనించి పరవశుడినైపోయాను. తల్లి తండ్రి లేనివాడిని, నాకు తల్లి ప్రేమ పొందాలని కోరిక కలిగింది. వామనుడనై పుట్టాను, కానీ తల్లి ప్రేమ రుచి చూడకుండానే బలిచక్రవర్తి యాగశాలకు వెళ్ళిపోయాను. త్రివిక్రముడిగా పెరిగి అవతారం ఉపసంహరించుకున్నాను. ఇప్పుడు అవతార పరమార్థాలతో పాటు తల్లి ప్రేమను అనుభవించడానికి మీ బిడ్డగా పుట్టబోతున్నాను. మధురలో ఉండరాదు, యమున కావలా రేపల్లకు తీసుకువెళ్ళు. అక్కడ నందరాజు ఇంట నా సేవ కోరిన మరొక తల్లి యశోద కుమార్తెను ప్రసవిస్తుంది. నన్ను ఆవిడ పక్కన పడుకోబెట్టి ఆ బిడ్డను తెచ్చి ఈ అమ్మ చింత నుంచు. నీకు ఏ ఆటంకాలు కలగవు. మనసేవిదం తత్పదం చింతయేయం సదా భావయామి. గోపాలవాలం మనసేవిదం తత్పదం చింతయేయం సదా భావయామి. గోపాలవాలం మనసేవిదం తత్పదం చింతయేయం.
విధి చాలా చిత్రమైందండి, చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రతి మనిషి కూడా విధిని నమ్ముతాడు, కష్టాలన్నీ తనకే వస్తాయి అనుకుంటూ ఉంటాడు. తనకు వచ్చిన కష్టాలు ప్రపంచంలో ఇంకెవరికి రావండి అంటాడు. గమనిస్తే సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి రామావతారం ధరించినప్పుడు రాముడిగా జన్మించాడు, వనవాసం చేశాడు, ఇల్లాలని పోగొట్టుకున్నాడు, దుఃఖం పాలయ్యాడు, నానా ఇబ్బందులు పడ్డాడు. గమనిస్తే పరమాత్ముడు ఆ రూపం ధరించాడా, కష్టాలు తప్పవు. మనం జుగుప్సాగరంగా భావన చేసేటటువంటి వరాహావతారాన్ని, పంది స్వరూపాన్ని కూడా ధరించి భయంకరమైనటువంటి ఆ హిరణ్యాక్షుడిని సంహరించాడు. వైకుంఠంలో, క్షీరసాగరంలో ఆదిలక్ష్మి పాదాలు నొక్కుతూ ఉండగా, సంవాహనం చేస్తూ ఉండగా, అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు లోపల మందార వనాంతరాంతఃపుర కాంతోపలోపల పర్యంకరమా వినోది, అలా ఉండేటటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి మన కథలో గమనిస్తే స్వామివారు నడచి 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 కిందికి వచ్చారండి. ఇక్కడ తిప్పలేమిటా గమనిస్తే వామన పరశురామ అవతారాధ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లా, చెప్పేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కృష్ణావతారంలో, ఉపకథగా ఉండేటటువంటి కృష్ణావతారంలో ఎన్ని తిప్పలు పడబోతున్నాడో, ఎన్ని కష్టాలు పడబోతున్నాడో చూద్దాం. వసుదేవుడు నదిలోకి దిగాడు. నది పొంగసాగింది. నది ఈ విధంగా పొంగడం మొదలెట్టేసరికి వసుదేవుడు కలవరపడ్డాడు. అది యమునా నది. ఆ తల్లి ఉప్పొంగి తట్టపై నుంచి తొంగి చూసే స్వామి పాదాలను భక్తితో అభిషేకించింది. పొంగు దిగిపోయింది. నది రెండుగా చీలి దారినిచ్చింది. ఇంతలో వాన మొదలెట్టింది. ఆదిశేషువు స్వామికి ఛత్రం పట్టాడు. వసుదేవుడు యశోద పురిటి గది చేరాడు. అంతా విష్ణుమాయలో మైమరచి ఉన్నారు. చిన్ని కృష్ణుని యశోద పక్క నుంచి ఆమె కన్న ఆడ శిశువుని తీసుకుని వెళ్ళాడు. వసుదేవుడు కారాగారంలోనికి వచ్చేసరికి తలుపులు మూసుకున్నాయి. బిడ్డ ఏడుపు విని మాయకమ్మి నిద్రపోతున్న కాపలావారు లేచి కంసుడికి చెప్పారు. అష్టమగర్భమే అయినా పుట్టినది ఆడ శిశువు, చంపవద్దు అని దేవకి గోలుగోలున ఏడ్చిన కంసుడు నిర్దాక్షిణ్యంగా బిడ్డను లాక్కున్నాడు. కంసుడు బిడ్డను చంపడానికి కత్తి దూశాడు. బిడ్డ పైకి గిరిపోయింది. నాది, నాకు, ఇది అహం. అది రాజ్యం కావచ్చు, ధనం కావచ్చు. రాజ్యం అంటే కొంత పరిపాలన నిమిత్తమై భూమి, పాలకులు, పాలితులు, సైన్యము, మంత్రి, సామంతులు, సేనాధిపతులు అంతా ఉండేది రాజ్యం. వీరభోజ్యం అంటారు పెద్దలు. ఇలాంటి రాజ్యం కోసం యుద్ధాలు, ఆస్తిపాస్తుల కోసం తగాదాలు ఎన్ని చూసామండి ఈనాటి కాలంలో. ఉదాహరణగా చూస్తే భారత యుద్ధం జరిగిన 36 సంవత్సరాల తర్వాత ప్రమథనామ సంవత్సరం 3016లో కలియుగం ప్రారంభమైంది అంటారు ఆధునికులు. ఇలా ఎలా చెప్పగలుగుతున్నామండి అంటే ఆకాశము, నక్షత్రాలు,
వాటి చలనాలు ఇవే ఆధారాలు. మన పురాణ కథలలో వరాహ, నారసింహ, వామన, రామ ఇత్యాదిగా గల అనేక అవతారాలలో శ్రీమన్నారాయణమూర్తి ఎన్ని కష్టాలు పడ్డాడో. కాలగణన అనంతం నిర్విరామంగా కొనసాగిపోయేటటువంటి ఈ గణనలో వర్తమాన మన కథలో కృష్ణుడు కూడా కష్టాలు పడ్డాడే. మన కథలోకి వచ్చేస్తే ఆయన పరమాత్ముడు కదా, ఆయనకేం కష్టాలుంటాయి అంటారా? పుట్టకంటే ముందే 8వ గర్భం వల్ల నాకు మరణం వస్తుంది అని తెలుసుకున్నటువంటి కంసుడు పుట్టకంటే ముందే మనం చంపాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే తను పుట్టకంటే ముందే తనకు చావు సిద్ధం చేసి పెడుతున్నాడా ఈ మేనమామ? ఎలా తప్పించుకోవాలి? ఇది మొదటి కష్టం. పుట్టిన వెంటనే నదిని దాటాలి, మరో చోట పెరగాలి, వసుదేవకి వసుదేవులకు లభించడం, వసుదేవుడు ఆ శిశువును తీసుకుని వెళ్ళి యమునా నదిని దాటడం, యమున మార్గాన్ని ఇవ్వడం, నందగోకులంలో కృష్ణుడు చేరడం, ఎన్నో విశేషాంశాలు, ఎన్నో కథలు చూస్తున్నాం, చూస్తూనే ఉంటాం, జ్ఞానాన్ని పెంపొందించుకునే ప్రయత్నము చేస్తూ ఉంటాం. ఈ కథనం ఇంకా ఎలా కొనసాగుతుందో తెలుసుకోవాలి అంటే మట్టుకు చూద్దాం, వచ్చే సంచిక వరకు వేచి ఉందాం. మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. కంసుడు మరి ఆ బాలిక చంపగలుగుతాడా, చంపబోతున్నాడా? తప్పి గోకులంలో పెరిగాడు ఈ మన కృష్ణుడు, అక్కడ ఏం మాయలు చేయబోతున్నాడో? లక్ష్మణుడే ఇప్పుడు ఇక్కడ బలదేవుడిగా, బలరామునిగా జన్మించడం జరిగింది.